హైదరాబాద్లోని ఉప్పల్ హెరిటేజ్ ప్లాంట్లో వైరస్ కలకలం చోటు చేసుకుంది. ఓ సెక్యూరిటీ గార్డుకు పాజిటివ్ గా తేలినట్టు తెలుస్తోంది. అతనితో పాటు అతని తల్లిదండ్రులకు కూడా వైరస్ సోకింది. అయితే సిబ్బందికి వైరస్ సోకిన విషయాన్ని హెరిటేజ్ సంస్థ గోప్యంగా ఉంచినట్టు వార్తలు వస్తున్నాయి. సెక్యూరిటీ గార్డుకు వైరస్ సోకడంతో మొత్తం అక్కడ 7 గార్డులను హోమ్ క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచించారు. హోమ్ క్వారంటైన్ లో ఉండాలని 7 స్టాంప్ కూడా వేశారు. వారిని బయటకు రావద్దని వైద్యులు సూచించారు. కానీ స్టాంపులు ఉన్నవారు కూడా బయట తిరుగుతుండటంతో స్థానికులు హెరిటేజ్ ప్లాంట్ ముందు ఆందోళనకు దిగినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ప్లాంట్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ కేసులు కలకలం రేపుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 2,000 కేసులు దాటాయి. దేశవ్యాప్తంగా 29,451 కేసులు నమోదయ్యాయి. 939 మంది మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా 30,00,000 పైగా కేసులు నమోదు కాగా 1,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు.